بسم الله الرحمن الرحيم అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. وَإِذْ يَرْفَعُ إِبْرَاهِيمُ الْقَوَاعِدَ مِنَ الْبَيْتِ وَإِسْمَاعِيلُ رَبَّنَا تَقَبَّلْ مِنَّا إِنَّكَ أَنْتَ السَّمِيعُ الْعَلِيمُ. మరియు జ్ఞాపకం చేసుకోండి, ఇబ్రాహీం మరియు ఇస్మాయిల్ ఈ గృహపు కాబా పునాదులను ఎత్తేటప్పుడు ఈ విధంగా ప్రార్థించారు, ఓ మా ప్రభు, మా ఈ సేవను స్వీకరించు, నిశ్చయంగా నీవు మాత్రమే సర్వం వినేవాడవు, సర్వజ్ఞుడవు. రబ్బనా వజల్నా ముస్లిమైని లక వమిన్ దుర్రియతినా ఉమ్మతం ముస్లిమతన్ లక వఅరినా మనాసికనా వతుబ్ అలైనా ఇన్నక అంతత్ తవ్వాబుర్ రహీమ్. ఓ మా ప్రభు, మమ్మల్ని నీకు విధేయులుగా ముస్లిములుగా చేయి, మరియు మా సంతతి నుండి ఒక సంఘాన్ని నీకు విధేయులుగా ముస్లిములుగా ఉండునట్లు చేయి, మరియు మాకు మా ఆరాధనా రీతు మనాసిక్లను తెలుపు, మరియు మా పశ్చాత్తాపాన్ని అంగీకరించు, నిశ్చయంగా నీవే పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడవు, అపార కరుణా ప్రదాతవు. రబ్బనా వబఅస్ ఫీహిమ్ రసూలన్ మిన్హుమ్ యత్లూ అలైహిమ్ ఆయాతిక వయుఅల్లిముహుముల్ కితాబ వల్ హిక్మత వయుజక్కీహిమ్ ఇన్నక అంతల్ అజీజుల్ హకీమ్. ఓ మా ప్రభు, వీరిలో నుండి నీ సందేశాలను చదివి వినిపించుటకును, నీ గ్రంథాన్ని నేర్పుటకును, దివ్య జ్ఞానాన్ని బోధించుటకును, మరియు వారిని పరిశుద్ధులుగా మార్చుటకును ఒక సందేశహరుణ్ణి పంపు, నిశ్చయంగా నీవే సర్వశక్తిమంతుడవు, మహావివేకవంతుడవు.